రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ తిప్పాపురంలో గడిచిన 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి వేములవాడ రెండో బ్రిడ్జ్ గడిచిన సంవత్సరం నిర్మాణంలోనే కూలిపోయింది. ఈ సందర్భంగా వేములవాడ బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ, వేములవాడ స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండకుండా జర్మనీలో నివాసం ఉంటున్నారని, ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ ప్రజలకు అన్ని రంగాల్లో అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తారనుకుంటే జర్మనీలో ఉండి పాలన చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు. వేములవాడలో ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులు రమేష్ బాబు గారు అందుబాటులో లేరు కాబట్టి ప్రజల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జర్మనీలో నివాసం ఉంటుండు గనుకనే రాజీనామా చేయబిడ్డ, ఇక్కడ ఇంకెవరైనా వచ్చేసి ప్రజాప్రతినిధి ప్రజలు కోరుకున్న మనిషి వచ్చేసి అభివృద్ధి చేస్తాడు, కొంత బాధ్యతగా చేస్తాడని చెప్పేసి అంటా ఉన్నాం. ఎందుకంటే నచ్చి మెచ్చి 4 సార్ల ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గ ప్రజానికం అందరం కూడా మరి ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఆయన నాయకత్వంలో స్వరాస సాధన కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. నిజంగానే నమ్మకంగా పనిచేస్తాడేమో, ప్రజా సమస్యల పరిష్కారం చేస్తాడేమో, ఈ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాడేమో అని చెప్పేసి మరి బండెడ్ ఆశతో మరి వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన చేస్తున్నటువంటి నిర్మాకం ఇది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా R&B శాఖ మాత్రులు కూడా బాధ్యత వహించాలి. అటువంటి ఈ కేటీ రామారావు గారు మరి కుడికన్నా అయితే నీ సిరిసిలను కొద్దో గొప్ప చూసుకుంటున్నామో, ఏ అవినీతి రాజ్యం వెళ్ళినప్పటికీ కూడా కొంత అభివృద్ధి చేస్తుంటున్నాము, కానీ మరి ఎడమకన్ను ఏమైంది బిడ్డ, ఎడమకన్ను గుడ్డిదైందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వేములవాడలో నిర్మాణ దశలో బ్రిడ్జ్ ఎందుకు కూలిపోతుంది, సచ్చినోని శ్మశానం వాటికి ఎందుకు పూర్తి కాదు, మరి త్రాగుదామంటే ప్రజలకు పైప్ లైన్ల నిర్మాణం ఎందుకు కాదు, నా ఇక్కడ ఉన్నటువంటి శివంగలపల్లిలో 4 ఏళ్ళుగా నువ్వే చెప్పినావు కదా, 4 ఏళ్ల నుంచి ఆ శివంగలపల్లి కోనరావుపేట మండల ప్రజానీకం ఆ ఊరు నుంచి మండల కేంద్రానికి వద్దామంటే రహదారి లేక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అసలు ఏం చేస్తూ ఉన్నారు మీరు, ఇదేనా మీ అభివృద్ధి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఒకవైపు మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేయడం, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మా రైతులకు రుణమాఫీ చేయకపోవడం, ఇలా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం, కనుక ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజానీకం కూడా దయచేసి ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు వస్తేనే అక్కడ అభివృద్ధి, తప్పితే చేసిన వాటికి నాణ్యత లోపం, అసలు మిగతా జిల్లాలలో కానీ మిగతా శాసనసభ నియోజకవర్గాలలో అభివృద్ధి లేనేలేదు. ఇకేమైనా వేములవాడ రాజన్న పట్ల నమ్మకము మరి దేవుని పట్ల భక్తి కనుక నిజమైన నువ్వు హిందువు అయితే మరి అలాగ మా ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యక్తి చేత వెంటనే రాజీనామా చేస్తే, ఎందుకంటే నీకు అభివృద్ధి అంటే ఉప ఎన్నికలు వస్తేనే అభివృద్ధి చేసో బిడ్డ, కనుక ఇక్కడ మా ఎమ్మెల్యేను రాజీనామా చెప్పేస్తే మా బ్రిడ్జిలు మంచిగుంటాయి, మా హాస్పిటల్ మంచిగుంటుంది, మా కలెక్టరేట్ మంచిగుంటుంది, మా మద్యమానేరు భూ నిర్వాసుల సమస్యల పరిష్కారం అవుతాయి, మా వేములవాడలో సచ్చినోనికి శ్మశాన వాటిక పూర్తవుతుంది, మా పట్టణ ప్రజల తాగునీటి ప్రాజెక్టు పూర్తవుతుంది, కనుక వెంటనే ప్రభుత్వం స్పందించాలి. R&B శాఖ మాత్యుడు R&B అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం.